వ్యక్తుల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయో ఈ రోజున మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఆదివారం రోజున గనక ఎవరైతే జన్మిస్తారో వారు గొప్ప తెలివితేటలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి అవకాశము ముఖ్యంగా ఈ ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులకు ఉండడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారము నిర్ణయించడం జరిగింది ఆ వారాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివి ఆదివారం వస్తే సూర్యుడు సోమవారానికి చంద్రుడు మంగళవారానికి కుజుడు బుధవారానికి బుధుడు గురువారానికి బృహస్పతి శుక్రవారానికి శుక్రుడు శనివారానికి శనీశ్వరుడు ఈ విధంగా వారాలలో ప్రతి ఒక్క గ్రహాన్ని కూడా నిర్ణయించడం జరిగింది ఆదివారం వస్తే ఎక్కువగా సూర్యుడి యొక్క ప్రభావము ఆ వారం పైన పడడం జరుగుతూ ఉంటుంది అందుకే ఆదివారం రోజున ముఖ్యంగా దేవతా అర్చనలు ఎక్కువగా చేసుకోవాలి అదే రకంగా ఈ యొక్క ఆదివారం రోజున ముఖ్యంగా పురుషులకైతే ఔషధ సేవ కానివ్వండి లేదా విశేషమైనటువంటి కొత్త సంబంధాలు ఏర్పడము ఆదివారం రోజునే ఎక్కువగా వీరి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది ఈ ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ఎక్కువగా దైవ చింతన కలిగిన వారై ఉంటారు ముఖ్యంగా వీళ్లకు పెద్దల దగ్గర నుండి అంత ఆప్యాయత కానివ్వండి లేదా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కానివ్వండి కొద్దిగా తక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులకు ఉంటూ ఉంటుంది అదే రకంగా వీరికి చదువు కూడా ఎడ్యుకేషన్ అనేటటువంటిది కూడా మధ్యలోనే ఆగిపోవడము ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది వీరు ఎక్కువగా ఈ యొక్క చలనచిత్ర రంగం వైపు కానివ్వండి రాజకీయ రంగం వైపు కానివ్వండి ఎక్కువగా వెళ్ళేటటువంటి ఆలోచనలు ఈ ఆదివారం పుట్టినటువంటి వ్యక్తులలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అదే రకంగా వీరికి రాజకీయాలలో ఎక్కువగా తిరగాలని రాజకీయ రంగప్రవేశం చేయాలని ఎక్కువగా వాళ్ళ యొక్క మనసులో ఉంటూ ఉంటుందన్నమాట ప్రజలతో ఎక్కువగా సాన్నిహిత్యం చేయాలి స్నేహం చేయాలి ప్రజలందరితో కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన తీరు ఈ యొక్క ఆదివారం రోజు పుట్టినటువంటి వ్యక్తులకు ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎందుకు ఉంటుంది అని అంటే రవిగ్రహాన్ని అధిపతి ఎవరు అంటే సింహరాశికి అధిపతి రవిగ్రహము ఈ యొక్క రవిగ్రహం యొక్క ప్రభావము ఈ సింహరాశి ఇంట్లో ఉంటుంది కాబట్టి పోలికలు కూడా సింహం మాదిరిగానే ఉండు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చూడ్డానికి కూడా చాలా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు తప్పుని సహించలేరు ఎవరైనా తప్పు చేసినా కానీ వారిని అంత తొందరగా క్షమించేటటువంటి తత్వగుణము ఆ యొక్క ఆదివారం పుట్టినటువంటి వ్యక్తులలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాము దీంట్లో ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటి అంటే ఆదివారం రోజున పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వభావం ఇదే విధంగా ఉంటుంది అని మనం చెప్పలేము ఎందుకు అని అంటే ఆయా గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి మనము చెప్పవచ్చు ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ యొక్క స్వభావంతో ఉంటారు అనేటటువంటిది మాత్రమే గమనించాలి వీరికి ముఖ్యంగా గోధుమ రంగు అంటే చాలా ఇష్టమై ఉంటుంది వీరికి ముఖ్యంగా కలిసొచ్చేటటువంటి వారము గురువారము గురువారం రోజున ఏ పని చేసినా కూడా వీరికి జీవితంలో కలిసొచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి కలిసి రానటువంటి రోజు శనివారము వీరు ఆదివారం పుట్టినటువంటి వారు శనివారం ఏ శుభకార్యం కూడా చేయకూడదు ముఖ్యంగా కొత్త బట్టలు వేసుకోవడం కానీ లేదా కొత్త ఊర్లకు ప్రయాణం చేయడం కానివ్వండి లేదా కొత్త వాళ్ళతో పరిచయాలు ఆ రోజున గనక ఏర్పడితే వాళ్ళతో సాన్నిత్యం అనేటటువంటిది తొందరగా తెగిపోయేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది వాళ్ళతో దూరం అయ్యేటటువంటి అవకాశము ఎక్కువగా ఆదివారం రోజున పుట్టినటువంటి వాళ్లకు ఉంటూ ఉంటుంది అదే రకంగా వీరు జీవితంలో అంత తొందరగా స్థిరపడలేరు ఎందుకంటే ఆదివారం రోజున ఎవరైతే పుడతారో వారికి ఎక్కువగా కష్టాలు అనేటటువంటివి సంప్రాప్తం సంప్రాప్తమవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవితంలో తొందరగా స్థిరపడలేరు వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితం మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటూ ఉంటాయి వీరు స సమాజంలో ఎక్కువగా గౌరవంగా జీవించాలి మర్యాదగా జీవించాలి ఎవరి మాట మనం పడకూడదు అనేటటువంటి ఆలోచన ధోరణిలో వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా వీరికి ముఖ్యంగా ఏ వ్యక్తితో సంబంధం అయితే ఏర్పడుతుందో వాళ్ళని అంత తొందరగా వదులుకోలేరు ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తి గొప్ప రాజకీయవేత్తగా లేదా ఇటు చలనచిత్ర రంగం వైపు కానీ ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది ఇక మీరు ఎక్కువగా గమనించినట్టయితే వీరు తినే పదార్థాలు కూడా ఎక్కువగా వీరు కారాన్ని ఇష్టపడతారు తీపిని చాలా తక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కారాన్ని ఎక్కువగా తినాలి వీరి నోటి రుచికి కారం తగిలితే తప్ప వీరికి తిన్నట్టుగా ఉండదు అనుభూతి అదే రకంగా వీరు ముఖ్యంగా చెరస్వభావులు అంటే ఒక దగ్గర నిలకడలేని స్వభావము ఈ యొక్క ఆదివారం రోజున పుట్టేటటువంటి వారి యొక్క స్వభావం వీరు ముఖ్యంగా సమాజంలో చూసినట్టయితే ఎంతో గౌరవ మర్యాదలతో జీవించాలని అనుకుంటారు కానీ వాళ్ళ యొక్క జీవితంలోకి తొంగి చూస్తే అన్ని కష్టాలే ఉంటాయి ఎందుకంటే వీరు సమాజంలో అత్యధికంగా గౌరవము చాటించి చెప్పుకోవాలని చెప్పి చాలా ప్రయాసపడుతూ ఉంటారు దానికోసం ఎంత దూరానికైనా వెళ్ళడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరికి ముఖ్యంగా జూలై నెలలో కానివ్వండి లేదా సెప్టెంబర్ నెలలో కానివ్వండి వీళ్ళకు కొన్ని కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటటువంటి అవకాశము ఆదివారం రోజున పుట్టినటువంటి వారికి జరుగుతూ ఉంటూ ఉంటాయి అదే రకంగా ఈ యొక్క వ్యక్తులు ముఖ్యంగా ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దైవ చింతన మానసిక ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉంటారు దైవ దైవం మీద భారం వేసి వారు తమ యొక్క అంతటినీ కూడా ఎక్కువగా చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది వారు ఉద్యోగంలో అంత తొందరగా స్థిరపడలేరు ఎందుకంటే వారు ఒకరి కింద పని చేయటానికి వ్యక్తిత్వం అనేటటువంటిది ఒప్పుకోదు వారు స్వయం కృషిగా ఎదగాలి స్వయం ప్రతిపాదనతో ఎదగాలి అనేటటువంటి ఆలోచన ధోరణులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే రకంగా వాళ్ళు పెద్దలపైన అపారమైనటువంటి ప్రేమ పెద్దలంటే గౌరవము ఇలాంటివి ఎక్కువగా ఏర్పడేటటువంటి స్వభావము ఉంటూ ఉంటుంది ఆదివారం రోజున జన్మించినటువంటి వారు ముఖ్యంగా సూర్య సూర్యభగవాను అదే రకంగా సూర్యుని ఎక్కువగా ఉపాసన చేయడం ద్వారా వారికి కొన్ని రకాలుగా కొన్ని సమస్యల నుండి దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కనుక ఆదివారం రోజున ఎవరైతే జన్మిస్తారో వారు కొంతవరకు రెమెడీస్ చేసుకొని అంటే ఆదివారం రోజున ఎవరైతే పుడతారో వారికి చిన్న చిన్న రెమెడీస్ దేవాలయాలకు వెళ్ళడము దాన ధర్మాలు చేయడము అదే రకంగా అన్నదానము చేయడము ఇలాంటివి చేసినట్టయితే జీవితంలో కొన్ని ఇబ్బందుల నుంచి దూరం చేసుకోగలరు అదే రకంగా వాళ్లకు గృహయోగము అదే రకంగా వాహన యోగం కూడా అంత తొందరగా లభించదు ఎంతో కష్టపడితే గాని వాళ్ళు కొన్నిటిని దక్కించుకోలేరు కనుక వీళ్ళు ఎప్పుడూ కూడా గాంభీర్యంగా ఉంటూ ఎదుటి వారిపైన అధికారం చెలాయిస్తూ ఉండడము ఆదివారం రోజున పుట్టినటువంటి వారి యొక్క స్వభావము అదే రకంగా వీళ్ళు ముఖ్యంగా ఆదివారం రోజున జన్మించినటువంటి వారు శాంత స్వభావులై కూడా ఉంటూ ఉంటారు ఎందుకంటే వీరు చూడడానికి గాంభీర్యంగా కనిపించిన బయట ఎన్నో గొడవలకు వెళ్ళినా ఎన్ని అధికారాలు చేసినా వాళ్ళ మనసులో మాత్రం ఎప్పుడూ కూడా ప్రేమ అభిమానం ఆప్యాయత చూపించాలని చెప్పేసి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారిని నమ్మినటువంటి వారికి వారికి దగ్గర ఉన్నటువంటి వారికి ఎప్పుడూ కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అదే రకంగా వాళ్ళని ఎవరైనా హాని కలిగించారా ఇక వాళ్ళ యొక్క పని భరితం పట్టేంతవరకు వీళ్ళు ఆదివారం రోజున ఎవరైతే జన్మిస్తారో వారు నిద్రపోరన్నమాట కనుక ఆదివారం రోజున జన్మించినటువంటి వారు విశేషంగా వాళ్ళు చేసేటటువంటి ప్రవర్తన కానివ్వండి వాళ్ళు తీసుకునేటటువంటి ఆలోచనలు కానివ్వండి కొన్ని కొన్నిసార్లు అవి దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంటుంది అంటే దానివల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు తొందరగా నిర్ణయాలు తీసుకొని తొందరగా పనులు చేసేద్దామనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది కనుక ఆదివారం రోజున జన్మించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించేటటువంటి విధానంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ